ఢిల్లీని చలి గజగజ వణికిస్తోంది। ఈ వింటర్ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది। దేశ రాజధానిలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కురుస్తోంది। దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు। ఉదయం 5:30 కూడా పొగమంచు కురుస్తూనే ఉంది। చలి పంజాకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు। అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఢిల్లీలో టెంపరేచర్లు భారీగా పడిపోవడంతో చలిగాలులు వీస్తున్నాయి। ఇక సఫ్దర్గంజ్లో మంగళవారం మినిమం టెంపరేచర్ 8.5 డిగ్రీలు నమోదు కాగా బుధవారం ఉదయం 4.4 డిగ్రీలకు పడిపోయింది। ఈ సీజన్లో ఇదే అతి తక్కువ టెంపరేచర్ అని వాతావరణ శాఖ తెలిపింది। హిల్ స్టేషన్లో అయినటువంటి డెహ్రాడూన్ 4.5, ధర్మసాల్లో 5.2, నైనిటాల్లో 6 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ ఢిల్లీలో నమోదైందని వెల్లడించింది। రానున్న 2 రోజుల పాటు ఢిల్లీ ఉత్తర భారతంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది। నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది। సిటీలో మ్యాక్సిమం టెంపరేచర్లు 15 డిగ్రీలలోపే ఉండొచ్చని చెప్పింది। కాగా చలి పెరగడంతో ఢిల్లీని పొగమంచు కప్పేసింది। రోడ్లపై వెహికల్స్ కనిపించడం లేదు। పొగమంచు వల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది। ఢిల్లీకి వచ్చే రైళ్లు ఆలస్యంగా నడిచాయి। 19 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి।